అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోసిల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మన ఎంతో చక్కగా ఎకో బొడైన్ గారి ద్వారా రచించబడిన ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన అంశాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన వారు శిరీష వాడపల్లి గారు. మరి ఎంతో ఆత్మానుభవాలను పేరుతో ఎంతో చక్కగా అనువదించి మనకు అందించారు. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే, కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నతలోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మనం ఇక్కడ మరణం అనేది ఎంతో కష్టమైన విషయంగా మనం చూస్తాము, కానీ ఆ మరణం అనేది ఆత్మలోకంలో వాళ్ళకి చాలా ఒక పరివర్తనతో కూడినటువంటి, ఆత్మ పరిపక్వానికి వచ్చి పరిణతి చెందినట్లుగా వాళ్ళు చూస్తారు అక్కడ. అందుకని అక్కడ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. ఇక్కడ ఎవరైనా మనిషి శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన గైడేంజిల్స్ వచ్చి వాళ్ళకి స్వాగతం చెప్పి, అలాగే అంతకుముందు చనిపోయిన పూర్వీకులు వచ్చి వాళ్ళకి ఎదురొచ్చి సన్నాహంగా చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు. అందుకని మరణం అనేది ఒక మార్పు, అది సహజ సిద్ధంగా జరిగే విషయము అని ఆవిడ ఎంతో అద్భుతంగా మనకి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఆవిడ ఎంతోమంది స్త్రీలకు వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న భావాలు పైకి చెప్పలేక మానసిక వేదనలు చెందుతున్నప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా, ఆ రహస్యాలన్నీ కూడా వాళ్ళలో నుంచి ఆవిడ రాబట్టి వాళ్ళకి తెలియచేసి అవగాహన కల్పించడం జరిగింది. ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మానసిక సంక్షోభాల నుంచి బయటపడగలరు అని తెలియజేసింది. మరి ఇంక ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్? అలాగే థామస్ అనేటువంటి ఒక యుక్త వయస్కుడు ఆయన ఆఫీస్కి ఒకసారి ఎకోని పిలిచి, మా తాతని స్వస్థత పరచండి అని అడిగాడు. అతని తాతయ్య, ఇతని తండ్రి ఇద్దరు కూడా కారు ప్రమాదంలో గాయపడ్డారనమాట. ఇద్దరు కూడా ICUలో ఉన్నారు. ఆ విషయమే చెప్పాడు అతను. సరే అయితే నేను హాస్పిటల్కి వస్తాను, అక్కడికి వచ్చి అసలు ఏంటో చూస్తానంది. ఆవిడ ఏమనుకున్నారంటే, ఎక్కువ అతీంద్రియంగా చూద్దాము ఇదేంటో ఈ సంగతిని తెలుసుకోవాలని అనుకుంది ఆవిడ. ఆవిడ ఆ తాతయ్య ఆత్మ శరీరం నుంచి చాలా వరకు బయటికి రావటం చూసింది. కనుక ఆవిడ త్వరలోనే చనిపోబోతున్నాడు అతను అని అర్థమైపోయింది. అంటే ఆత్మ చాలా వరకు బయటకు వచ్చేసింది, కానీ ఏదో ఆయన్ను ఆపింది అక్కడ. ఏమిటది, థామస్ తండ్రి సంగతి మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. ఆయన ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది, తన తండ్రి బతికే ఉంటాడు అని ఇవిడు గ్రహించింది. అంటే ఆత్మ ఇంకా నిర్ణయించుకోవాలా వెళ్ళిపోవాలని. తాతయ్య మాత్రం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ తన తండ్రి తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది నీ తండ్రి అని ఆ థామస్కి ఆవిడ చెప్పిందనమాట. నీ తండ్రి చనిపోవడానికి అప్పుడే టైం ఉంది, ఇంకాను అతను బాగానే ఉంటాడు, కానీ కొంత కోలుకోవడానికి మాత్రం సమయం పడుతుంది, కానీ మీ తాతయ్య మాత్రం శరీరాన్ని వదిలిపెట్టేస్తారు అని ఆవిడ చెప్పింది. అలా వాళ్ళిద్దరినీ చూసి వచ్చేసరికి థామస్ తన కోసం లిఫ్ట్ దగ్గర చాలా బాధగా విచారంగా ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు అతని తాతయ్య గదిలోకి వెళ్తుండగా వాళ్ళ తాతయ్య ఎలాగైనా వాళ్ళ తాతని స్వస్థత పరచమని కోరాడు. అతను తన తాతయ్యని చనిపోవద్దని పదే పదే ప్రాధాయపడుతూ ఉన్నాడు థామస్. తన తాతయ్య చాలా మంచివాడని, ఆయన అంటే అతనికి తనకి చాలా ఇష్టమని, ఆయన ఎలాగైనా బతికించమని బాగా ఈవిడ రిక్వెస్ట్ చేశాడనమాట. అప్పుడు థామస్ వాళ్ళ తాతయ్య 80 ఏళ్ల వయసులో ఉన్నా కూడా చాలా బాగానే ఉన్నారు. అతని తాతయ్య ఆత్మతో సంభాషించాలనుకుని తను ఏం చేయాలనుకుంటుందో ఆత్మ ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుని ఆవిడ ఆ ఆత్మతో చెప్పింది. తాతయ్య ఆత్మతో, ఆయన ఆత్మ శరీరంలో లేదు, కానీ నాభి నుంచి ఆత్మని పట్టుకునే వెండి తీగ ఇంకా శరీరానికే ఉంది. ఆత్మ లేదు కానీ ఈ వెండి తీగ ఇంకా కట్ అవ్వలేదు ఆయనకి.
ఆయన ఆత్మ ఆత్మలోక సొరంగ మార్గం దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా చూసింది ఈవిడ. తన అతీంద్రియ శక్తి ద్వారా చూసి తన ద్వారా ఆయన శరీరానికి స్వస్థత పరచొచ్చా అని ఆ ఆత్మను అడిగింది. ఆయన ఆత్మ దానికి అంగీకరించలా. ఆ ద్వారం దగ్గర ఆయన ఆత్మ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే తన సోదరుడే, ఆయన యొక్క సోదరుడే, ఆ తాతయ్య యొక్క సోదరుడే అక్కడ ఉన్నాడు ఆత్మలోకపు ద్వారం దగ్గర. ఆ సోదరుడితో తను మాట్లాడుకుంటున్నారు ఆయన. నన్ను నువ్వేం స్వస్థత పరచొద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్పారు ఆయన. మరణం గురించే మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం, ఇతను నా సోదరుడు అని చెప్పారు. ఆయనకు వయసు మీద పడడం వల్ల శరీరం చాలా అలసిపోయిందని, ఆయన సోదరుడు కూడా ఆయన తిరిగి ఆత్మలోకానికి వచ్చేయమని ప్రోత్సహిస్తున్నాడని ఆ ఆత్మ చెప్పింది. మా సోదరుడు నన్ను పిలుస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను. మా అమ్మగారు కూడా అలాగే అన్నారు. శరీరాన్ని వదిలిపెట్టేసేటప్పుడు అమ్మ ముందు ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందు అమ్మ ఒక అపస్మారకంగా మాట్లాడారు. అప్పుడు ఏమన్నారంటే, మా చెల్లెలు కనిపిస్తోంది రాజ్యలక్ష్మి, ఆవిడ చనిపోయారనమాట వాడి చెల్లెలు, మా అమ్మగారు చెల్లెలు. రాజ్యలక్ష్మి నన్ను పిలుస్తోంది, నేను ఇంకా వెళ్ళిపోవాలి, రాజ్యలక్ష్మి పిలుస్తోంది. మా అన్నయ్య కూడా శరీరాన్ని వదిలిపెట్టాడు. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య నన్ను రమ్మంటున్నాడు, వదిన పిలుస్తోంది. మా అన్నయ్య వదిన ఇద్దరూ లేరు శరీరంతో, వాళ్ళిద్దరూ వచ్చి పిలుస్తున్నారని చెప్పారు మా అమ్మగారు. అంటే ఇది ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనం అవన్నీ ఊరికే వాళ్ళ అపస్మారకం మాటలేమో అనుకుంటాం, కానీ సత్యాలు ఫ్రెండ్స్. మా అన్నయ్య శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా మా వదిన కనిపించి ఆయనతో మాట్లాడేది. ఆయన కనిపించి, నువ్వు ముందు మా వదిన చనిపోయిందనమాట, అందుకని ఆయన చనిపోయే రోజు ముందు రోజు రాత్రి ఆయనతోనే ఉండి కూడా మాట్లాడుతూ ఉండి, ఇంకా వచ్చేయండి, మరి మీరు వచ్చేసరికి సమయం అయిపోయింది, ఇవన్నీ చెప్తుంటే చంద్ర వచ్చేయమంటోంది, ఇంకా నన్ను ఇక్కడ ఉండొద్దు వచ్చేయమంటోంది అని చెప్పాడు మా అన్నయ్య. అంటే ఇవన్నీ సత్యాలన్నమాట ఫ్రెండ్స్. ఆత్మలు వెళ్ళిపోయే వాళ్ళతో మాట్లాడతారు, ముందు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి వీళ్ళకి ధైర్యం చెప్పి వీళ్ళని తోడుకొని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. చూడండి ఇంకా ఎంత అద్భుతమైన విశేషాలు ఇందులో మనకి ఇంకా ఎన్ని ఉంటాయో చూద్దాం. అలాగే తన సోదరుడు ఆయన కూడా ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారని ఆయన తెలియచేశారు. ఆ తర్వాత తను శరీరం చాలా అలసిపోయింది, అందుకని ఇంకా నాకు ఉండడానికి ఇష్టం లేదని కూడా ఆయన తెలియచేశారు. ఇంకా ఏం చేయాలో ఈ విషయాలన్నీ థామస్కు చెప్తే, ఇంకా ఆ మనోడు థామస్ ఇంకా వాళ్ళ తాతయ్య ఆత్మ ఇలా చెప్తున్నప్పుడు ఇంక అతను మాత్రం ఏం చేయగలుగుతాడు, అందుకని పోనీ మా తండ్రి గారిని తొందరగా స్వస్థత పరచడం కుదురుతుందేమో అని నా థామస్ అడిగాడు. అలాగే తాతయ్య ఆత్మ కూడా, నా కొడుకునేమన్నా నువ్వు వీలైతే బాగు చేయమ్మా, అతన్ని స్వస్థత పరచు, నన్ను మాత్రం వద్దు అని చెప్పారు. అలా ఇంకొక గదిలోకి వెళ్ళి థామస్ తండ్రిని చూసింది ఆవిడ. చూస్తే తన ఆయన శరీరం ఏమి బాగోలేదు, ఎన్నో చోట్ల ఎముకలు విరిగినట్లుగా కనిపించాయి. దవడకు శరీరానికి ఎన్నో యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. ఆయన కోమాలో జీవశ్చవంలా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ ఆయన పక్కనే అప్రమత్తంగా ఉండి, ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత తండ్రితో కలిసి స్థలాల వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఆత్మ చెప్తోందనమాట. నేను ఇంకా స్పృహలోకి వచ్చాక మా తండ్రి గారితో కలిపి స్థలాల వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కానీ ఈలోపే తన తల్లిదండ్రుల మరణానికి తానే కారణమయ్యాడని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ చెప్పింది. అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు తల్లి ఎంతకుముందే చనిపోయి ఉంటుంది, ఇప్పుడేమో తండ్రి కూడా చనిపోతున్నాడు అని ఆత్మ చెప్పిందనమాట. ఆత్మపరంగా ఆలోచిస్తే ఇదంతా ఎలా జరగాలో అదే జరిగింది. సోల్ ప్లాన్ ఏదైతే వేసుకుందో ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది. అన్నింటినీ మర్చిపోయి జీవనం కొనసాగించాలి. తన కుటుంబ సభ్యులంతా తనపైన చాలా కోపంగా ఉన్నారని, తను ఎదుర్కొంటున్నంతా కర్మలని, ఒక్క 2 సంవత్సరాల్లో అంతా సర్దుకుంటుందని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ తనతో చెప్పింది. అంటే ఈ కర్మల వల్ల, నాకు నా పూర్వజన్మల కర్మల వల్లే నాకు ఇలా జరిగింది, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల్లో సర్దుకుంటాయి అని ఆత్మ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు అంటే ఏదో 2 నెలలంత తేలిగ్గా మాట్లాడింది ఆత్మ. తను చేసే స్వస్థత ఏమైనా ప్రయోజనం కలిగిస్తుందా అని అడిగింది ఎక్కువ. నేనేమైనా హీలింగ్ చేస్తే ఉపయోగపడుతుందా నీకు అని అడిగితే దానికి ఆయన ఆత్మ, నవ్వి, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు మీరు, మీరేం బాధపడకండి అని చెప్పింది. అలా తిరిగి థామస్ తాతయ్య గదిలోకి వెళ్ళి ఆయన ఆత్మకి ఏ సహాయం ఏమైనా చేయాలా అని అడిగితే, ఆయన ఆత్మ ఆత్మలోక ద్వారం దగ్గర తన సోదరుడితోనే ఉంది, ఇంకాను ఇంకా రాలేదు శరీరంలోకి. తన వైపుకు తిరిగి ఆ ఆత్మ ఏం చెప్పిందంటే, నేను 17 గంటల్లో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పింది. ఆయన ఆత్మ తన మనవడితో ఆయనకు వెళ్ళబోయే సమయం ఆసన్నమైందని, కనుక వెళ్ళిపోతున్నట్లు నచ్చ చెప్పమని థామస్కి చెప్పమని కోరింది. మరి థామస్తో తాతయ్య 17 గంటల దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడని, వీలైనంత సమయం ఆయనతో గడిపి ఆయనతో పంచుకోవాలనుకుంటున్న విషయాలన్నీ కూడా చెప్పేమని
ఎక్కువ చెప్పింది. తన తాతయ్య కోమాలో ఉన్నప్పటికీ కూడా చుట్టూ జరుగుతున్న విషయాల మీద పూర్తి ఎరుకతో ఉన్నారు అని చెప్పింది. మరుసటి రోజు అందరి యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేసినప్పుడు ఆయన తాతయ్య సరిగా 17 గంటలు అయిన తర్వాత, అప్పటి నుంచి ఆయన చెప్పినప్పటి నుంచి 17 గంటల తర్వాత శరీరాన్ని వదిలిపెట్టారని థామస్ చెప్పాడు. మరి ఎదుటి వాళ్లతో ఎక్కువ బంధాలు పెంచుకునే వాళ్ళు లేదా ఎదుటి మనిషి మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు థామస్ వాళ్ళ తాతయ్యలాగా చనిపోయేటప్పుడు అనిపించిన సంఘర్షణనే ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు మరి చూడండి, థామస్ చాలా వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు, ఎందుకంటే ఎక్కువగా ఎదుటివారి మీదే ఆధారపడేవాళ్ళు, వాళ్ళకేం కావాలన్నా ఎదుటివారికి ఏది కావాలన్నా దాని మీద దృష్టిని కేంద్రీకరించి ఉంచుతారనమాట. మరణం అంటే వాళ్ళ దృష్టిలో స్వార్థపూరితం, అది ఎదురైనప్పుడు ఏం చేయాలోనన్న సందిగ్ధంలో పడిపోతారు. ఇక్కడ కూడా వాళ్ళ తాతయ్య ఆత్మ అక్కడేమో తమ్ముడు పిలుస్తున్నాడు, ఇక్కడేమో కొడుకు దురవస్థలో ఉన్నాడు మంచం మీద హాస్పిటల్లో, ఇక్కడ మనవడేమో పాపం ఒంటరివాడు అయిపోయాడు. అందుకని సందిగ్ధావస్థలో పడిపోయింది ఆయన ఆత్మ కూడా. ఏం చేయాలో తెలియని ఊగిసలాట్లు, అందుకే కొందరు మరణ సమయంలో ఊగిసలాడుతూ ఉంటారు. వాళ్ళకి తమ ప్రియమైన వాళ్ళు బాధపడడం ఇష్టం ఉండదు. చూసారా ఫ్రెండ్స్, అందుకే ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఎక్కువగా బాధపడకూడదు అని చెప్తూ ఉంటారు. ఎక్కువ బాధపడితే ఆ ఆత్మ క్షోభిస్తుంది, ఆత్మకి ఊగిసలాట్లు వస్తాయి, వెళ్ళాలా, మానాలా, పైలోకాలకు వెళ్ళాలా, కిందకు ఉండిపోవాలా, ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితులు వస్తాయి. వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండలేరు, ఎందుకంటే వాళ్ళ సోల్ ప్లాన్ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడం అనేది ఖరారు, కానీ ఆనందంగా వెళ్ళాలి కదా వాళ్ళు. మరి మా అమ్మగారు కూడా అలాగే, శరీరాన్ని నేను అమావాస్య మంగళవారం అంటే అమావాస్య మంగళవారం రోజు శరీరాన్ని వదిలిపెడతారేమో అని మేమనుకుంటే, అమావాస్య మంగళవారం అసలు ఆవిడకి క్యాలెండర్ ఎప్పుడు చూశారు? ఆవిడ 4 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు, కోమాలో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఆవిడ వెంటిలేటర్స్ తీసేసి కోలుకున్నట్లుగా ఎప్పుడైతే ఆత్మ మనకి చూపించిందో అప్పుడు కొంచెం మాటలు వచ్చాయి ముద్ద ముద్దగా. అప్పుడు ఏమన్నానంటే అమావాస్య మంగళవారం, అమావాస్య మంగళవారం అన్నారు. అంటే అమావాస్య మంగళవారం నాడు చనిపోతారేమో అనుకున్నాం. క్యాలెండర్ చూస్తే నిజంగానే మంగళవారం నాడు అమావాస్య వచ్చి ఉంది. అప్పుడు అమ్మో ఈ అమావాస్య మంగళవారం అమ్మ ఉండదేమో అనుకుని అందరం అమ్మ మనసు చుట్టూ చేరితే, తర్వాత రోజు మంచి రోజు చూసుకుని అమావాస్య మంగళవారం అయిపోయిన తర్వాత ఆవిడ శుక్రవారం నాడు తెల్లవారుజామున మంచి రోజు చూసుకుని చక్కగా శరీరాన్ని వదిలిపెట్టింది. అంటే ఈ అమావాస్య మంగళవారం దాటాక వెడతానని చెప్పబోయారనమాట ఆవిడ. అంటే ఈ ఆత్మలు వాళ్ళు నిర్ణయించుకునే వస్తారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆవిడ ఎన్నో సంఘటనలు చెప్పారు కదా, అందులోని ఇంకొక సంఘర్షణ ఎదుర్కొన్న ఒక యువకుడి గురించి ఆవిడ చెప్పబోతున్నారు మన ఎక్కో. ఒక అతను మాథ్యూ అనే వ్యక్తి చాలా నెలలుగా కోమాలో ఉన్నాడు. తన కుటుంబం తన్ని నర్సింగ్ హోమ్లోనికి చేర్చేసి అతన్ని స్వస్థత చేకూర్చమని అడుగుతున్నారు. ఈ కోమాలో ఉన్నవాడిని ఇంకా స్వస్థత చేకూర్చండి అని అడుగుతున్నారు. వాళ్ళంతా అతడు కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, అతను అసలు బయటకు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని అతను ఆత్మతో మాట్లాడి చెప్పమన్నారు. అప్పుడు ఎక్కో అతని మంచం దగ్గరికి వెళ్ళి ఆ పక్కన నుంచుని మాథ్యూ ఆత్మతో మాట్లాడడం జరిగింది. అక్కడ మాథ్యూ ఆత్మ ఆ మంచం పక్కనే తాను కూడా నుంచునుంది. ఆ శరీరంలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో ఆత్మ ఉందిట, మాథ్యూ యొక్క ఆత్మ. అతనంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టమని, తను బతకటం తప్ప వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదని, అంటే తన నుంచి వాళ్ళు కోరేది ఏమీ లేదు, నేను బతుకుంటే చాలు అని చెప్తోంది ఆత్మ. తను శరీరాన్ని విడిచి వెళ్ళి వాళ్ళందరినీ బాధకు గురి చేయలేనని కూడా అంటోంది. అంతేకాకుండా తన కుటుంబం తనకి ఎంతో ప్రియమైందని, తనను చూడడానికి వాళ్ళు రోజూ వస్తున్నారని, అంటే ఆ నర్సింగ్ హోమ్కి రోజు రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం ఇలా చేస్తున్నారు. వాళ్ళు చూపించే శ్రద్ధతో తన ఆత్మ సంతృప్తి పడినప్పటికీ కూడా వాళ్ళని విడిచి వెళ్ళడం చాలా కష్టంగా ఉందని ఆ ఆత్మ ఎక్కువతో చెప్పడం జరిగింది. మాథ్యూ తను జీవించినంత కాలం ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం వల్ల తన ఆత్మ విసిగిపోయింది. ఆత్మకు ఇదంతా విడిచి ఆత్మలోకాలకు వెళ్ళిపోవాలని అనిపిస్తోందని కూడా చెప్పింది ఆత్మ. కానీ పైన గైడ్స్ ఎవరైనా ఆయనకు మంచి సలహా ఇచ్చి సహాయం చేయగలరేమోనని మాథ్యూ ఆత్మ కోరింది. ఇంతకుముందు మనం విన్న కథలోలాగే థామస్ వాళ్ళ తాతయ్యకి ఆయన సోదరుడు ఇచ్చాడు కదా సలహా, నచ్చ చెప్పాడు కదా, ఇంక ఇక్కడ వద్దు నాన్న, నువ్వు నీ శరీరం ఇంకా తగా కృశించిపోయింది, ఇంకా నీకు 70 దాటిపోయి కదా, ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దు వచ్చేయని థామస్ వాళ్ళ తాతయ్య ఆత్మకి ఆయన సోదరుడి ఆత్మ చెప్పడం మనకు తెలుసు కదా. అలాగే ఈయనకు కూడా ఎవరైనా అలా నచ్చ చెప్తే బాగుంటుందని ఈ మాథ్యూ యొక్క ఆత్మ ఆశిస్తోందనమాట. దానికోసం అప్పుడు తన నిర్ణయం సరిగా తీసుకోగలను, ఉండాలా వెళ్ళాలా అనేది నేను నిర్ణయించుకుంటాను అని ఆ ఆత్మ అంటోంది. కొన్ని ఆత్మలు ఏంటంటే మరణానికి సంబంధించిన విషయంలో తన కుటుంబ సభ్యులు బతికుండమని వారిని ప్రాధేయపడుతున్నప్పుడు ఎంతో సంఘర్షణకి లోనవుతూ ఉంటారు వాళ్ళు. నేను వెళ్ళాలా వద్దా, ఇక్కడే ఉండాలా, ఇదే శరీరంలో ఉండాలా, లేకపోతే వెళ్ళిపోవాలా,
ఇలాగా వాళ్ళు ఎంతో సంఘర్షణకు లోనవుతూ ఉంటారనమాట. మాథ్యూకి ఎటువంటి సహాయం చేయలేకపోయింది ఈవిడ. ఎకో తన కుటుంబ సభ్యులు కోరుకున్నట్లు అతన్ని కోమా నుంచి బయటకు తీసుకురాలేకపోయింది. హీలింగ్ చేసినా కూడా అది సరిగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అతను చనిపోవాలని నిశ్చయించుకున్న తర్వాత కూడా ఇంకో 3 వారాలు జీవించాడు. ఇంకెందుకంటే ఇంక హీలింగ్ జరగట్లేదు, బయటకు రాలేదు, ఇంకా అతను చనిపోవాలనే నిశ్చయించుకున్నాడు. తర్వాత తను చనిపోదాము అని ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడు తర్వాత 3 వారాల పాటు జీవించి ఉన్నాడు. తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు మనకు ఒక సంఘటన ఆవిడ చెప్తున్నారు మళ్ళీ ఎకో. అది మార్క్ అనే ఒకనొక 30 ఏళ్ల యువకుడు గురించిన స్టోరీ అన్నమాట ఇది. ఆ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు ఆ యువకుడు. తన రోగం చివరి దశలో ఉండటం వలన అతడు తన దగ్గరికి రాలేక ఎకో దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఎకోనే తన దగ్గరకు వచ్చి స్వస్థత పరచమని మార్క్ యొక్క భార్య ఎకోకి ఫోన్ చేసి చెప్పిందనమాట. ఆవిడ చెప్పిన మాటల్లో అతడు చాలా కాలంగా మరణ విషయంలో ఊగిసలాడుతున్నట్లుగా అనిపించింది. ఆవిడ తనను ఆ ఆత్మతో మాట్లాడి తనకు మంచి జరగటానికి ఏం చేయాలో కనుక్కోమంది. ఆవిడ ఆయన భార్య, మార్క్ యొక్క భార్య, అంటే అతని ఆత్మ ఊగిసలాడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది, అందుకని అతని ఆత్మ ఏం కోరుకుంటుందో కొంచెం అడగండి అని ఎకోకి చెప్పిందనమాట. మార్క్ చనిపోవడానికి ముందు 2 సార్లు అతన్ని కలిసింది ఎకో. అతడు స్వస్థత పరచడానికి అతన్ని పడుకోబెట్టి హీలింగ్ చేసిన ప్రతిసారి కూడా అతని ఆత్మ అతనితో ఆవిడతో మాట్లాడుతోంది. ఈవిడ ఎకో అతని ఆత్మ మాట్లాడిందంతా అతని భార్యకి రాసిచ్చింది. ఆవిడ గొప్ప మనసుతో ఆ విషయాలను మనతో చెప్పడానికి కూడా ఒప్పుకున్నారట ఆవిడ. ఇప్పుడు ఈ విషయాలు ఇవి రాస్తున్నారు కదా, రాసేటప్పుడు మరి ఈ విషయాలన్నీ నేను రాయినా అందరికీ పంచుకొనా ఈ పుస్తకం ద్వారా అంటే అలాగే తప్పకుండా అందరికీ అందించండి ఈ జ్ఞానాన్ని అని ఆ మార్క్ గారి భార్య కూడా ఒప్పుకున్నారట. మరి ఆవిడకి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం, ఎందుకంటే ఆవిడ ఒప్పుకోవడం వల్ల మనకి ఈ సంఘటన కూడా మనకి అందివచ్చింది. ఆ విషయాలను మనతో ఆవిడ పంచుకోవడానికి ఒప్పుకున్నారట. అందుకని ఆత్మ చెప్పిన సమాచారం మొత్తం మనకి ఇక్కడ చెప్పదలుచుకున్నారు మన ఎకో. దానివల్ల ఏమవుతుందంటే మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లే విధానం మనందరం తెలుసుకోగలుగుతాం, అందుకని ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ రోజు 16 తారీఖు మార్చి నెల 1995 ఆ రోజు మార్క్ యొక్క ఆత్మ మాట్లాడిన విషయాలు మనకి ఇక్కడ పొందుపరుస్తున్నారు. ఆ ఆత్మ అడుగుతోంది, నేను శరీరం విడిచి ఆత్మలోకానికి చేరుకున్నాక అక్కడ జీవన విధానం నచ్చకపోతే నేనేం చేయాలి? నా భార్య కుటుంబం లేకుండా నా జీవితం అక్కడ ఎలా ఉండబోతోంది? ముందు నేనే ఎందుకు వెళ్ళాలి ఈ భూమి నుంచి? నాకేం జరుగుతోంది? ఇలా జరగకూడదు, నాది చాలా చిన్న వయస్సు, నా శరీరం చాలా బలిష్టమైంది, నాకు చనిపోవాలని లేదు. ఒకవేళ నేను మరణించే సమయం ఇది కాకపోతే, తీరా నేను శరీరం విడిచాక నేను తప్పు చేశానని నాకు అనిపిస్తే, నాకున్న ట్యూమర్ తగ్గిపోయి నా శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటే నేను శరీరాన్ని వదిలిపెట్టేశాక, ఇలా ఇన్ని ప్రశ్నలు ఆ ఆత్మ అడగడం జరిగింది. నన్ను స్వస్థత పరచటం వలన నేను మరణానికి చేరువవుతున్నానా అని అడిగాడు. అడుగుతుంటే ఎక్కువ చెప్పింది, కాదు నాయనా, నేను హీలింగ్ చేయడం వల్ల నువ్వే మరణానికి చేరువు కావట్లేదు అని చెప్పి అతను దేనికోసం ఎదురు చూస్తున్నాడో తెలియచేయమని అతని ఆత్మని ఎక్కువ అడిగింది. కానీ అతడికి నిర్ణయం తీసుకోవటం ఇష్టం లేదన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంది ఆత్మ. తన శరీరం పూర్తిగా నిర్జీవమయ్యేదాకా తన జీవితాన్ని వదులుకోను అన్నాడు. ఇంకా ఎక్కువ అతడికి ఎలా సహాయపడగలను అని అడిగింది. అడిగితే అతనికి ఎటువంటి సహాయం అవసరం లేదన్నాడు. అతడు తను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రోగాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. నాకు అదే కోరికగా ఉంది, నా తొందరగా రోగాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ ఇటువంటి రోగం తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుంది అని కూడా చెప్పాడు. తనకి తొందర పట్టడం ఇష్టం లేదు అన్నాడు. అతడు ఎంత సమయం పట్టినా నిదానంగా నయం చేసుకుంటానని అతని భార్య కూడా చెప్పమన్నాడు. ఆమెతో చేసేది చేయమని ఎప్పుడూ అతని మంచం పక్కన కూర్చుని అదే విషయం ఆలోచించొద్దని కూడా చెప్పాడు ఆయన. అదే విషయం గురించి ఆలోచించొద్దు, నా అనారోగ్యం గురించి ఆలోచించొద్దని నా భార్యకి చెప్పమని చెప్పాడు. ఆ విషయం ఎక్కువ అతని భార్యకి చెప్పిందనమాట. భార్యకు తన కుటుంబానికి చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను అన్నాడు. ఇప్పుడు తనతోనూ తనలోని భయంతోనూ తను అంతరంగ పోరాటం చేస్తున్నాను అన్నాడు. ఇలా ఒంటరిగా మరణం గురించి నిర్ణయానికి రావటం, దానిపైన నిలబడడం చాలా కష్టమని తన భార్యకు తెలియజేయమన్నాడు.
అంటే తన భార్య అడిగింది కదా, అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, శరీరాన్ని వదులుదాం అనుకుంటున్నాడా, ఉండాలనుకుంటున్నాడా అని అతని భార్య అడిగితే అది అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన విషయమని తన భార్యకు తెలియచేయమన్నాడు. అందుచేతనే తన శరీరం పూర్తిగా క్షీణించేదాకా ఎదురు చూసి జీవితం పైన పూర్తిగా ఆశ నశించిన తర్వాత శరీరాన్ని విడిచిపెడతాను అన్నాడు. వాళ్ళకు సమయం దొరికినప్పుడు తన దగ్గరకు వస్తూ ఉండమని తను వాళ్లకు చెప్తూ ఉండమన్నాడు. ఈ విషయాలన్నీ కూడా తాను అంతర్మథనానికి గురి అవుతున్నానని, తను చేస్తున్న దానివైపే పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించడం వల్ల సంఘటన నుంచి బయటికి రాలేకపోతున్నాడని, అతనికి చాలా భయం వేస్తోందని, కానీ ఆ భయాన్ని తప్పకుండా అధిగమిస్తానని కూడా చెప్పాడు. తన భార్యకు సమాచారం అందజేసినందుకు ఎక్కువకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. తన ఆత్మ ఏవైతే చెప్పిందో అవన్నీ కూడా తన భార్యకు చెప్పినందుకు గాను ఎక్కువకి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. ఎక్కువ ఒక నల్లని జుట్టు కలిగిన ఒక యుక్త వయస్కుడు మార్క్ కోసం ఆత్మలోకం దగ్గర ఎదురు చూడడం గమనించింది. ఎక్కువకి కనిపించాడు ఒక అతను నల్లటి జుట్టు కలిగిన ఒక యుక్త వయస్కుడు మార్క్ కోసం ఆత్మలోక ద్వారం దగ్గర నిలబడి ఉండడం గమనించింది. ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు అతను. అతని పేరు చార్లెస్ లేదా చార్లీ అని కూడా అనొచ్చు. తర్వాత మార్క్ భార్య తన మామగారి పేరు చార్లీ అని, తనకు జుట్టు ముందు నల్లగా ఉండేదని చెప్పింది. ఆ చార్లీ అనే ఆయన వాళ్ళ మామగారు అనమాట. ఆయనకి జుట్టు నల్లగానే ఉండేది, ఆయన మా మామగారి పేరు చార్లీ అని చెప్పిందిట ఆవిడ మార్క్ భార్య. అండ్ 3 వారాల తర్వాత మార్క్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఆమె నుంచి ఏదైనా సాయం అవసరమేమో కనుక్కోవడానికి రమ్మని పిలిచింది. అంటే ఆ మార్క్ ఆత్మతో మళ్ళీ మాట్లాడమని, ఏమైనా సాయం అవసరం అవుతుందేమో ఒకసారి వచ్చి మీరు మా ఈయన ఆత్మతో మాట్లాడండి అని మళ్ళీ పిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ధన్యవాదాలు.